హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ అజ్జు ట్రాక్టర్ బ్లాగ్స్. మనం ఏదో గడికాటలు గట్టదని పోయినాం, అక్కడ నడవలేదు. మళ్ళీ రిటర్న్ ఇంటికి వెళ్తాం. మళ్ళీ ఇంటికి వెళ్ళి వేరే కాడ అయితే ఫీల్డ్ ఉంది. ఆ ఫీల్డ్లో అయితే మళ్ళీ గడ్డి చూద్దాం, నడుస్తున్నాం. డైలీ అయితే వర్షాలు పడడం వల్ల మనకు పంటలు అయితే నడవడం లేదు. ఈ రోడ్ వచ్చేసి హుజరాబాద్ వెళ్ళే రోడ్, మనం మీనర్పల్లికి అయితే పోయి వస్తున్నాం ఫ్రెండ్స్. అక్కడ నడవలేదు, ఇంటికి పోయి మళ్ళీ అక్కడైతే మొదలు పెడదాం. నడుస్తున్నాం, నడవడం అయితే చూద్దాం పోయినాక. ఊర్లోనైతే ఫీల్డ్కి వచ్చేసినాం, ఈయనైతే నడుస్తుంది. ఇక అప్పుడు స్టార్ట్ అయింది, ఇక మొదలెట్టయితే మనం బేలర్ ఎలా నడపడమో చూద్దాం ఫ్రెండ్స్. బేలర్ అయితే చాలా జాగ్రత్త నడపాలి. ఇది గడ్డ అయితే కొంచెం ఎక్కువైన జామ అయింది, మొత్తం క్లచ్ పైన నడపాలి. చూసుకుంటూ గడ్డి కొంచెం ఎక్కువైందంటే ఇలా క్లచ్ దొక్కాలి. క్లచ్ దొక్కకుండా మెల్లమెల్లగా నడపాలి. కొంచెం మిషన్ వచ్చిన పార్టీ టైం ఉంటే మళ్ళీ రివర్స్ వేసుకోవాలి. ఈ దుబ్బ మాత్రం ఘోరంగా లేస్తుంది. దుబ్బకైతే మాస్క్ పెట్టుకోకపోతేనైతే మనం అయితే ట్రాక్టర్ మీద ఉండలేము. అసలు ట్రాక్టర్ మీద అయితే ఈ దుబ్బకి అసలు బ్రతలేము మనం. కాకపోతే కట్టలు కట్టడం మాత్రం చాలా కష్టం. కట్టను అయితే అయినాక ఇలా స్కేల్ అయితే పడుతుంది. స్కేల్ పడ్డాక మనం అప్పుడప్పుడు ఇలా స్కేల్ దారం తిరుగుతూ ఉంటుంది. స్కేల్ దారం దిగినప్పుడు అయితే మనం బండి ఆపి దిగి మళ్ళీ దారం అయితే పెట్టుకోవాలి. దారం కొంచెం అడిట్ అయినప్పుడు అప్పుడు అయితే తిరుగుతూ ఉంటుంది. దారం అయితే పెడుతున్నాం మనోడు. కట్టన్ అయితే నిండింది. దారం ఎలా చుడుతుంది చూడకుండా దానికి అదే స్కేల్ అయితే వేస్తుంది ఫ్రెండ్స్. స్కేల్ వేసినాక మళ్ళీ ఇది వస్తుంది. వచ్చినాక దారం తీయినాక మనం అయితే డోర్ లేపాలి. అందరూ మన ఛానల్కి అయితే సపోర్ట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. గడికట్టలు అయితే చాలా జాగ్రత్తగా కట్టాలి ఫ్రెండ్స్. కొంచెం ఆడిట్ అయినా జామ్ అయితే మొత్తం నట్టు కొట్టేస్తుంది. చాలా అంటే చాలా జాగ్రత్తగా కట్టాలి. చూసుకోండి కట్టాలి. కొంచెం ఆడిట్ అయినా నట్టు అయితే కొట్టేస్తుంది.